రేపటి ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమవుతుంది. మరో 24 గంటల్లో అధికారం ఎవరిదో తేలిపోనుంది. మధ్యాహ్నం లోపు కూటమి గెలవబోతుందా, వైసీపీ మళ్లీ విజయం సాధించబోతుందా అనే ఉత్కంఠకు తెరపడనుంది. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది తూర్పుగోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ సెంటర్ నుండి మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది గంటల్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకు సమయం ఆసన్నమైందనే చెప్పాలి. మనం చూస్తున్నాం, పోలింగ్ అనేది చాలా ఉత్కంఠగా కొనసాగింది. గత ఏడాది కంటే ఏడాది ఎక్కువగా 82% పైగా పోలింగ్ నమోదైనటువంటి సందర్భం. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందా లేదంటే కూటమి పార్టీలు వస్తాయనేది పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తూ వస్తున్నటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో ప్రస్తుతం మనం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నన్నయ్య యూనివర్సిటీలో ఉన్నాం. ఈ నన్నయ్య యూనివర్సిటీలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే జరగబోతోంది. రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించి అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు, రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్ అనపర్తి నియోజకవర్గం, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, రాజానగరం, 7 నియోజకవర్గాల ఫలితాలు అనేవి 4వ తేదీన మేబీ సాయంత్రం 3 గంటలలోపు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కౌంటింగ్కి సంసిద్ధం చేసేయడం జరిగింది. 2500 మంది కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా పనిచేయబోతున్నారు. మొత్తం 1577 ఈవీఎంలను లెక్కించబోతున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతం నుంచే ఓటింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ లెక్కడం జరుగుతుంది. మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ ఓట్లను కూడా లెక్కించడం జరుగుతుంది. బ్యాలెట్ ఓట్లు పూర్తయిన తర్వాత ఈవీఎంల వరకు రావడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30-3 గంటల లోపలనే ఫలితాలు వెల్లడించేలా స్పీడ్గా పనిచేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఇప్పటికే కలెక్టర్ మాధవీలత వెల్లడించడం జరిగింది. మనం చూస్తున్నాం, కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ భద్రత అనేది ఈసారి చాలా పకడ్బందీగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ప్రత్యేకంగా ఆ తూర్పుగోదావరికి సంబంధించి 3 అధికారులను నియమించారు. 3 అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. మొత్తం 160 ప్రాంతాల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. మనం చూస్తున్నాం కదా, కౌంటింగ్ కేంద్రంలోకి ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు ఉన్నాయో వాటి మాత్రమే ఆ సిబ్బందిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఎవరు కూడా అనధికారికంగా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ నన్నయ్య యూనివర్సిటీ దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. 144 సెక్షన్తో పాటు సెక్షన్ 30 అమలు చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా అయితే వ్యవహరిస్తారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఇదే క్రమంలో పకడ్బందీగా కౌంటింగ్ మొత్తం పూర్తి చేసి ఎన్నికల ఫలితాలను పారదర్శకంగా ప్రకటించేంత వరకు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కలెక్టర్ మాధవీలత ఎస్పీ జగదీష్ ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం చూసాం. గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కంటే ఈ దఫా ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ అన్ని జిల్లాలను అలర్ట్ చేయడం జరిగింది. మనం చూసాం, పోలింగ్ తేదీ రోజు అనేక కొట్లాటలు జరగడం జరిగింది. సాధారణంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో జరిగాయి. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కానీ కౌంటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఒకవేళ ఓడిపోతారన్న అంశాలు తెలిస్తే ఎవరైనా అల్లర్లు చెలగొట్టి గొడవలు రేపేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మేము అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటికే 160 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. ఎవరైనా ఖచ్చితంగా రెచ్చగొట్టేలా ఉంటే వారి మీద చర్యలు తీసుకుంటాం. 350 సోషల్ మీడియా గ్రూపులను ఐడెంటిఫై చేసామని చెప్పి ఎస్పీ అయితే చెప్తున్నారు. మాదక ద్రవ్యాల అన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. మద్య అమ్మకాలు కూడా 3 రోజుల పాటు నిలుపుదలు చేశారు. అదేవిధంగా సంబరాలకు మాత్రం అనుమతించట్లేదు. పేలుడు వస్తువులు అంటే క్రాకర్స్ అన్నీ కూడా అమ్మేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా అయితే చూసాం, పోలింగ్ ఎలా ప్రశాంతంగా నిర్వహించారో, కౌంటింగ్ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించి రాజమండ్రి పార్లమెంటు ఫలితాలు కావచ్చు, రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీల ఫలితాలను పారదర్శకంగా ప్రకటించేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి 98 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 116 రౌండ్లు అయితే ఉంటాయి. అదేవిధంగా 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 98 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 116 రౌండ్లు అయితే ఉండబోతున్నాయి. అయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం 20కి పైగా రౌండ్స్లో
ఫలితాలు వస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ రౌండ్స్ అనేవి రాజమండ్రి రూరల్కు ఉన్నాయి. అయితే కొవ్వూరు నియోజకవర్గం 13 రౌండ్లే ఉన్నాయి కాబట్టి త్వరగా కొవ్వూరు ఫలితాలు అనేవి వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఎవరు గెలవబోతున్నారు? తూర్పుగోదావరి జిల్లాలో, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, కాకినాడ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉంటే గతంలో వైఎస్ఆర్సీపీ 14, టీడీపీ 4, జనసేన 1 వచ్చింది. ఈసారి మెజారిటీ ఎవరు వస్తారు? ప్రజలు, ఓటర్లు ఎవరు ఏ పార్టీకి మద్దతుకు పెట్టారు? ప్రజలు ఏ నాయకుడిని గెలిపించబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. బెట్టింగ్లు కూడా జోరుగా నడుస్తున్నటువంటి సందర్భం. మొత్తంగా అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు మరికొద్ది గంటల్లోనే అధికారులంతా కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. అది పోలీస్ యంత్రాంగం కూడా సంసిద్ధంగా ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం నుంచి.